కవర్లు చూస్తే జగన్ అన్న కాలనీ ఏంట్రా జగన్ అన్న చేసిందంటే ఇవాల పొద్దున్న పేపర్లో చూసా జగన్ అన్న నగరాలట ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో రాత్రనక పగలనక వెంకయ్యనాయుడు గారి సహకారంతో అద్భుతమైన బిల్డింగ్లు నేను ఈ ఎలక్షన్ కు ముందు నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో రెండు చోట్ల ఓపెనింగ్ కూడా అయిపోయినాయి ఆ ఓపెనింగ్ అయిపోయిన వాటికి వచ్చి బిల్డర్ చంద్రబాబు నాయుడు గారు అయితే పెయింటర్ జగన్మోహన్ రెడ్డి ఈ చెత్త రంగులు బ్లూ రంగులు ఈ నీలి రంగులు ఇవన్నీ వేసి ఆ రంగులకు మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ మళ్ళీ జనాలు బొక్క ఆ పెయింటర్ జాబ్ వేసి వాటిలు గట్ట మళ్ళీ మంత్రులు సిగ్గు లేకుండా మళ్ళీ స్టేట్మెంట్లు ఒకటి ఇప్పుడే మూడు సంవత్సరాల క్రితం ఓపెన్ అయిపోయిన వాటికి బలవంతంగా ఈలోపు ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఆపేసి రంగులు మార్చే పనులు పెట్టుకుని అవి కూడా వెంటనే ఇవ్వకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ 3 లక్షల రూపాయలు కడుతూ పోతారా అని చెప్పి ఎదవడేలాగలు కొట్టి ఇప్పుడు ఆ అప్పు అప్పులాగనే ఉంచి మళ్ళీ కొన్ని కొన్ని లబ్ధిదారులను అటు ఇటు కష్మకష్ చేసి ఇప్పుడు రంగులు మార్చి ఈయనిచ్చి జగనన్న నగరాలని చెప్పి చెప్పుకుంటాను కదా సిగ్గు లేదా ఎవరికొకటి పిల్లోడిని నీ పిల్లోడని చెప్పి ఎలా చెప్పుకుంటావా సిగ్గు అనిపించదా తెలీదా జనాలకి ఇప్పుడు ఇల్లులయ్యి ఇప్పుడు కాలనీలయ్యి అనేం పెట్టుకోలేదు కదా దీనిలాగా సిగ్గు లేకుండా చంద్రన్న కాలనీ అనో లేకపోతే ఇంకో కాలనీ అనో ఎవరు కావరు ఏదో పేరు పెట్టుకున్నారు దానికి తగుదరమ్మ అంటే సిగ్గు లేకుండా జగనన్న కాలనీలు బులుగు రంగులు వేసేసుకుంటే జనం పెచ్చోళ్ళా నీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసేసుకుంటే నువ్వే కట్టేవని నమ్మేస్తారా ఎవరు కట్టాడో తెలియదా ఆ కొంపలో ఉండే వాళ్ళకి తెలియదా ఎందుకు అబద్ధాలు ఎప్పుడో కట్టి అది కూడా 3 లక్షలు 2 లక్షలు ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే కంప్లీట్ చేసి 10,000 కూడా లేవు 20,000 ఎన్నో హ్యాండ్ ఓవర్ చేసి ఆ ఫోటోలు వేసుకుని ఆ ఫోటోలు కాబట్టి తీసుకుని ఈ హౌసింగ్ లో జగన్ అన్న అద్భుత సృష్టి తొక్క తోలు తోటకూర వంకాయ ఇయా చెప్పేది కష్టపడినోడు ఒకడు బొమ్మ వేసుకున్నవాడు ఒకడు స్టంట్లు సో ఆ 31 లక్షలు ఇళ్ళ పచ్చేటప్పటికి ఏమీ లేదు కట్టింది ఏమీ లేదు ఎక్కడెక్కడ మొక్కలు మొలిసిపోతున్నాయి ఈయనట మళ్ళీ రామోజీరావు గారు ఏదో రాతలు రాస్తానంట ఏంటంటే ఈయన ఎవడో కట్టి ఓని తీసుకొచ్చి ఇదిగో 180,000 ఇస్తాడు నేను ఇస్తాను చంట్రోడు ఇస్తాడు 35,000 అప్పిస్తాడు ఎవరినో హృదయం ఉన్నవాడిని తీసుకొచ్చి కట్టి పెట్టండి రా అని చెప్పి ఈ ప్లాట్ అలాట్ చేసిన వాడికి ఇంకొకరికి టైప్ పెట్టాడట చెప్పింది ఏంటి మనం నన్ను కట్టేమంటావా నువ్వు కట్టుకుంటావా అన్నావు ఏ కట్టే నువ్వే అన్నారు జంపు నువ్వు కట్టంటే కట్టకుండా ఎవరినో తీసుకొచ్చి పెడితే ఆడు ఎందుకు కడతాడే 2/15కి ఇంకా ఎక్స్ట్రా తీసుకురా అంటాడు ఇసుక తక్కువగా ఇస్తున్నారా లేదు అక్కడ కూడా మింగేస్తున్నారు సిమెంట్ తక్కువగా ఇస్తున్నారా లేదు మన సిమెంట్ రేటు పెంచి అందరినీ పెంచమని చెప్పి మనం ఏదో కొంత తగ్గించి ఇస్తున్నారు ఏంటి అక్కడ తగ్గించింది అన్ని రేట్లు పెరిగిపోయి బిల్డప్ మటుకు మొత్తం అంతా ఈయన ఇన్ని లక్షల కోట్ల 3 లక్షల కోట్ల సంపదను సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి 30,000 కోట్లలో 15,000 కోట్లు కొట్టేసరికి మన పవన్ కళ్యాణ్ గారి అభియోగం ఇక మిగిలింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఇచ్చింది ఏంటి మనం చేసిన సంపద సృష్టి ఎన్నాళ్ళు జనాలు చేసుకోవచ్చు చెవుల్లో ఇలాగా ఏసీదేమో పెయింట్ రాశారు చెప్పింది మరి కోట్లు దాటిపోతున్నాయి సో మంచి పరిణామం పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం అసలు కట్ని ఏంట్రా బాబని నిన్న వాళ్ళు అన్ని కాలనీల్లోకి వెళ్ళి ఆ ఫోటోలు తీసి అన్ని పేపర్లో కూడా వేశారు మంచి పరిణామం ఆ పోరాటం అన్ని పార్టీలు కూడా అలాగే చేస్తేనే మాకు మా పార్టీ వాళ్ళకి మా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది ఇక